2019 ఆగస్టు 21న విజయమ్మ షర్మిలతో ఆయన ఒప్పందం చేసుకున్నారు, మీకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టి బదిలీకి నిరాకరిస్తున్నారు. ఈ పిటిషన్ షర్మిలకు తనకు ద్రోహం చేసినట్లుగా కూడా, షర్మిలను చేయటగా కూడా పరోక్షంగా అభ్యర్థించారు. ఎలా చూడాలంటారు సార్? దాన్ని చెప్పే ముందు లక్ష్మణ్ రావు గారు అడిగినట్లకి రెండు క్లారిఫికేషన్ ఇచ్చి దాంట్లోకి వెళ్తారు సార్. లక్ష్మణ్ రావు గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లిళ్ళు చేసుకున్నారన్నారు కదా. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. మరి 4వ పెళ్లి ఎవరిని చేసుకున్నారో, వైసీపీ కుటుంబ సభ్యులు ఎవరినైనా చేసుకున్నారా, లేదా లక్ష్మణ్ రావు గారు తెలుసున్న బంధువులను ఎవరినైనా చేసుకున్నారా, లేదా ఇంకా తెలియని మనకి తెలియని వాళ్ళు ఎవరైనా చేసుకున్నారని వివరణిస్తే బాగుంటుంది. పలానా వ్యక్తులు చేసుకున్నారని ఒక అధికార ప్రతినిధి అయి ఉండి పార్టీకి రిప్రజెంట్ చేసేది గాలి మాటలు మాట్లాడారు. ఆగండి, మీరు వచ్చినప్పుడు మీరు మాట్లాడారు. లక్ష్మణ్ గారు లక్ష్మణరావు గారు మీరు మాట్లాడండి. మీ టైంలో మీరు మాట్లాడండి. అక్షర సత్యం గారు టైం కదా ఇది అని మాట్లాడండి. మీరు మీ అభిప్రాయం చెప్పారు కదా, కంక్లూడ్ చేసేటప్పుడు మీరు మాట్లాడండి. ఇద్దరు ఒకసారి మాట్లాడితే ఎవరికి ఏం అర్థం కాదు. ప్లీజ్ అక్షర సత్యం గారు మీరు చెప్పండి. రెండోది లక్ష్మణ్ రావు గారు దయచేసి అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు నా మొదటి భార్యకి ఎంత ఇచ్చాను తిరిగి ఇచ్చేయండి, లేదా నా రెండో భార్యకి ఎంత ఇచ్చేసి తిరిగి ఇచ్చేయండి అని పవన్ కళ్యాణ్ గారు కోర్టుకు వెళ్ళా. అది పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెంట్. మూడో పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూకి వస్తే అన్నకే చెల్లెలకి తగులు రావడం ప్రతి చోట చూస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కొత్త ఏం కాదు. తన ఆస్తిని పూర్తిగా చెల్లెలకి ఇచ్చే, చెల్లెలకి అక్కలకి ఇచ్చేసి వాళ్ళు ఉన్నారు, లేదా సగం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదా కట్నంలో ఎంత మాట్లాడితే అంతే ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ ఇచ్చిన ఆస్తిని సహజం అది, కానీ ఇచ్చిన ఆస్తిని మళ్ళీ తిరిగి ఇచ్చేయమని కోర్టుకు వెళ్ళడం అనేది నా అనుభవంలో, నా ఇన్ని సంవత్సరాల అనుభవం ఇదే ఫస్ట్ టైం. అది జగన్మోహన్ రెడ్డి గారి ఒక చరిత్ర చూసింటారు మందులోని, తన తోబుట్టుకి తన తల్లికి ఇచ్చిన ఆస్తిని ఈ తిరిగి ఇచ్చేయండి అని కోర్టుకు వెళ్ళడం అనేది విచిత్రం. అది అది యొక్క అతని యొక్క మానసిక స్వభావాన్ని తెలియజేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే, ఆయన 2000 మీరు అన్నారు ఇందాక మంచి పాయింట్ రేజ్ చేశారు, 2019 ఆగస్టులో ఇచ్చినట్టుగా ఉంది ఈ ఆస్తిల షేర్లు అనేది, అయితే దాని విలువ ఎంత, 200 కోట్లు ఎంత అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఆస్తులు సార్. ఒక్క నిమిషం సార్, ఒక్కటి అదే పాయింట్ లక్ష్మణ్ గారు దయచేసి గమనించాలి. అది విజయం లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మ్యూట్ చేసే వరకు తెచ్చుకోవద్దు, మళ్ళీ ఎవరికి గౌరవం ఉండదు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. నెక్స్ట్ మీరే ఆయన చెప్పిన మాటలన్నిటికీ కంక్లూడ్ చేద్దరు కానీ ఒకరికొకరు మాట్లాడుకోవాల్సిన అవసరం. ఎక్కడో చూశాను ఈ 2019 ఎలక్షన్ తర్వాత 200 కోట్ల వరకు ఇచ్చానన్నారు. ఈ డేట్ కూడా 2019 ఆగస్టులో షేర్స్ ట్రాన్స్ఫర్ చేసినట్టు ఉంది. ఆ 200 కోట్ల విలువ ఎంతంటే మన షేర్స్ ని తల్లికి శర్మిల గారికి ఇవ్వడానికి ఎన్నికల ప్రచారం ఖర్చులను మీద ఇచ్చారా, లేదా ఎన్నికల ప్రచారంలో నెగ్గించినందుకు పారితోషికంగా ఇచ్చారా, లేదా మీకున్న అండర్స్టాండింగ్ వాళ్ళు ఇచ్చారా, లేదు ఇప్పుడు తీసుకోవడానికి ఓడిపోయినట్టు తిరిగి తీసేసుకుంటున్నారా, అసలు ఏంటి మీ అందరి మధ్యలోనూ ఒప్పందం ఏంటి? తర్వాత మన ఇందాక లక్ష్మణ్ రావు గారు అన్నారు 1% ఇచ్చాను అన్నారు. ఆ 1% 200 కోట్లు అని తీర్చని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా నేను ఈ రోజే విన్నాను. అంటే 1% 200 కోట్లు అయితే ఒక కంపెనీ షేర్ లో 100% 20,000 కోట్లు అవుతున్నాయి. అంటే అంత ఆస్తి ఉందా ఒక కంపెనీలోని 20,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి ఉందా? ఇక్కడ హిందుస్థాన్ టైమ్స్ పేపర్ ఏప్రిల్ 2011లో హిందుస్థాన్ టైమ్స్ ఏమి రాశాడంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి 2004కి 10 లక్షల రూపాయలు, అటువంటి వ్యక్తి 2009కి 365.86 కోట్లు డిక్లేర్ చేశాడు, ఎలా సంపాదించాడు హిందుస్థాన్ టైమ్స్ రాశారు సార్. నా ఎదుర్కొంటా ఉంటుంది, నేనన్న మాటలు కాదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అఫిడవిట్లు 2009లో చూస్తే అరౌండ్ అతని దగ్గర ఉన్న క్యాష్ ఎంత ఎంత అంటే 2009లో తమ 80,000 ఎంతో అతని చేతిలో ఉన్న క్యాష్. రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తి సమ్ అప్పు అటువంటి 2009లో 15 కోట్లు ఎంత ఆస్తి డిక్లేర్ చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2009లో 20,000 ఎంత క్యాష్ డిక్లేర్ చేసిన వ్యక్తి 2011కి వచ్చేటప్పటికి కోట్ల మీద డిక్లేర్ చేశాడు 370 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చేసినాయి?
రాజశేఖర రెడ్డి గారు ఆస్తి 15 కోట్లు ఉన్నప్పుడు తర్వాత ఆయన ఏమంటున్నాడు, మా నాన్నగారు బతుకుండగానే ఆస్తులు పంచిచ్చారు అంటున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు డిక్లరేషన్ ప్రకారం 15 కోట్లు కూడా లేదంటే 15 కోట్లు పంచుకున్నారా? తర్వాత ఈ 200 కోట్లు కానీ లేదా 20,000 కోట్లు కానీ లేదు, ఇప్పుడు మొన్న అయితే 2024 డిక్లేర్ చేస్తే 773 కోట్లు ఎంతో ఎక్కడి నుంచి వచ్చేసి ఎలాగ వచ్చేసి 2009కి ఏ ఒక్క రూపాయి పదిలేదు. ₹73,000 కోట్లు ఎక్కడి నుంచి సంపాదించాడు, ఏ విధంగా సంపాదించాడు, సీక్రెట్ ఏంటి? దాంట్లో ఆమెకు ఆస్తి 200 కోట్లు ఏ బేసిస్ మీద ఇచ్చారు, మరి ఏ బేసిస్ మీద తీసేసుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్పాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు తప్పిన అరుస్థితి లక్ష్మణ్ రావు గారు అనే చెప్పాలి. అరణం ప్రతి ఒక్కడికి అరుపులు వచ్చి మేము గేదెలు కాసుకుని వచ్చిన వాళ్ళమే, మీకంటే గట్టిగా అరకాలు కానీ మా తల్లిదండ్రులు అది నేర్పల సంస్కారం నేర్పారు, సంస్కారం నేర్చుకుంటారు అరపడం మాకు కాదు. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి, ఇప్పుడు కంక్లూడ్ చేయండి మీరు. లక్ష్మణరావు గారు దయచేసి వినండి, విఎస్ఆర్ చౌదరి గారు ఉన్నారు, సుజాత గారు మధ్యలో ఎవరో కూడా మిడిల్లో మాట్లాడటం కంటే మీరు కంక్లూడ్ చేయండి, మీ టైం వచ్చినప్పుడు మీరు తీసుకోండి, లేదంటే మీకు ఇమ్మని అడగండి, సింబల్ చూపించి మధ్యలో మాట్లాడితే అందరికీ ప్రాబ్లం ఉంటుంది, మీకు తెలవంది కాదు. దయచేసి కంక్లూడ్ చేయండి, మీరు కంక్లూడ్ చేశాక వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు మాత్రం అడ్డుపడద్దు, మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మణరావు గారు 2 ఎకరాలతో స్టార్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి 2,500 కోట్లు టర్న్ ఓవర్ అయ్యి హెరిటేజ్ కంపెనీ ఎలాగ వచ్చిందో అడగమనజం. ఈ రోజున పలు టీవీ ఛానల్కి ఏ రకంగా ఆయన అధిపతి అయ్యారో దానికి సమాధానం చెప్పండి. ఏ టీవీ ఛానల్ అండి చూస్తూ ఉన్నారో, ఈనాడు రామచంద్ర ఫిలిం సిటీకి ఉండేటువంటి ఆస్తులు ఈయనకి సగ భాగం ఉంది, దానిపై వాటర్ ఎంత విలువ, సమాధానం చెప్పండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినప్పుడు ఆయనకున్న ఆస్తి అంత, నిగ్ర ఆస్తి అంత 2014 నుంచి ఆయన విజయవాడలో పార్టీ ఆఫీస్ పెట్టినప్పుడు విజయవాడ పార్టీ ఆఫీస్ ఎవరిది ఇంట్లో పెట్టారంటే మొత్తం చెట్టు కృష్ణారావు గారి ఇంట్లో పెట్టారు. సో నీకు పార్టీ ఆఫీస్ పెట్టుకోవడానికే డబ్బులు లేని పవన్ కళ్యాణ్, నీకు పార్టీ ఆఫీస్ నడిపించడానికే డబ్బులు లేని పవన్ కళ్యాణ్, తర్వాత లింగమనేని రమేష్ యొక్క ఇంటిలోకి పార్టీ ఆఫీస్ మారినప్పుడు ఎవరు సహకారం చేశారు? తర్వాత మీరు బస్సు ఎక్కారు, ట్రైన్ ఎక్కారు, కార్లు కార్ మానేసి ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగినప్పుడు అంబేద్కర్ భవనాల దగ్గర పడుకొని మీరు ఉంది పెరిగాన తిని పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున 7 అంతస్తులు 10 అంతస్తులు పార్టీ ఆఫీస్ కట్టడానికి డబ్బులు అడగొచ్చింది. ఆ పార్టీ ఆఫీస్ చుట్టుపక్కల